మీరు తెలంగాణ రాదేనా? ఈ ప్రజలు తెలంగాణలో లేరా? ఈ ప్రజలు గజ్వేల్ ప్రజలు కారా? ఈ ప్రజలకున్న గుడిసెలు లివింగ్ కండిషన్స్ ఇవి అని వాళ్ళు చెప్తుంటే మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం? ఏ రకం పెట్టుకొని మేము ముఖ్యమంత్రిగా ఉన్నారు? సిగ్గుంటాసల కుర్చీలు ఇంకా కూర్చోడానికి ముఖ్యమంత్రికి? ఇది వాళ్ళ పరిస్థితులు. ఇలా గుడిసెలలో బతుకుతున్నారు. ఇవి వాళ్ళ బతుకులు. మా బతుకులు ఇలా ఉన్నాయన్నా మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని మా కోసం కొట్లాడండి అని వాళ్ళు అడిగితే ఆ ఊరికి నేను వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హోదరేస్తారు. సిగ్గుంటా అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇది బండిపోట్ల రాష్ట్ర సమితి కాకపోతే ఏమిటి? ఇది తాలిబాన్ల రాష్ట్ర సమితి కాకపోతే ఏమిటి? వీళ్ళ పాలకులు ఇది పాలన లేకపోతే తిక్కువాలిన పాలన ఏమంటారు దీన్ని? మీకు ఒక్క పథకమైనా సరిగ్గా అమలు చేతనైందా? అమలు చేయ చేతనైందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాయా దళితులు? వీళ్ళకి దళిత బంధు స్కీమ్, దళిత బంధు స్కీమ్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు ఎన్ని నియోజకవర్గాలలో చెప్తున్నారు. అసలు దళిత బంధువులో అవినీతి జరుగుతుందని సీఎం ముఖ్యమంత్రి గారికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అని సీఎం ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని మీరు అవినీతి చేస్తున్నారు అని వాళ్ళతో అన్నాడు అంటే మరి దళిత బంధువులో అవినీతి జరుగుతుంది అని ముఖ్యమంత్రికి తెలిసినట్టే కదా. మరి మీకు తెలిసి కూడా మీ ఏ యాక్షన్ తీసుకోకపోతే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎందుకు? మీరు ముఖ్యమంత్రిగా ఎందుకున్నట్టు మీరు యాక్షన్ తీసుకోకపోతే మీకు ఆ పదవి ఎందుకు అని అడుగుతున్నాం. అవినీతి జరిగిందని మీకు తెలుసు. ప్రతి దళిత బంధువులో కనీసం 3 నుంచి 5 లక్షల వరకు అవినీతి చేస్తున్నారని మీకు తెలుసు. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? మీరు యాక్షన్ తీసుకోనప్పుడు మీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు? సిగ్గుంటే అసలు మీరు కమిషన్లు తింటున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని ఒకే మనిషికే కట్టబెట్టారు మన రాష్ట్రంలో. అన్ని కమిషన్ల కోసమే మీరు కమిషన్లు తీసుకోవచ్చు, మీ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకోవచ్చు, ప్రజల సొమ్మంతా మీరు దోచుకోవచ్చు. బంతిపోట్ల రాష్ట్ర సమితి అనేది అందుకే. కానీ ప్రజలు మాత్రం బాగుపడకూడదు. ప్రజలు మాత్రం ఇలాగే బతకాల? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమే సాధించుకుంది బంగారు తెలంగాణ. పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, డాలర్స్ అంటారు, ఇంకోటి అంటారు, ఏమైంది? మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం తప్పితే ప్రజలకు ఏ రోజైనా ఒక పథకమైనా సరిగ్గా అమలు చేయ చేతనైందా? మీకు మేనిఫెస్టో అన్న పదానికి అసలు అర్థమే లేకుండా చేశారు కదా. ఎన్ని వర్గాలు ఇచ్చారు మేనిఫెస్టోలో? రుణవాసి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇంటికే ఉద్యోగం అన్నారు, మైనారిటీకి 4% రిజర్వేషన్ అన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు. అన్ని మోసాలే కదా. ఇక దళితులకైతే దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు అన్ని మోసాలు. ఏమైనా దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు, ఏమైంది? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఏమైంది? దళితుల కార్పొరేషన్ ఏమైంది? ఎంతమంది బిడ్డలు అప్లికేషన్లు పెట్టుకుని మాకు లోన్లు వస్తే స్వయం ఉపాధి అయినా కల్పించండి, మా కాళ్ళ మీద మేము నిలబడతామని మీరు అడుగుతుంటే దొరా వాంచిన మిమ్మల్ని అడుగుతున్నారుగా. మీకు కనికరం లేదంటే మీరు మనుషాలకపోతే బండరాయా? సిగ్గుందా ఇంకా ముఖ్యమంత్రి కుర్చీలు ఇంకా అలాగే కూర్చొని ఉండడానికి? ఈ ఇల్లు చూసిన తర్వాత, వీళ్ళ బతుకులు చూసిన తర్వాత దళిత బంధు స్కీమ్ 2021లో దళిత బంధు స్కీమ్ పెట్టారు. అది కూడా హుజూరాబాద్ ఎన్నికల కోసం పెట్టిన స్కీమ్. హుజూరాబాద్ లో 14,000 మందికి అప్పుడు ఎన్నికలు వేయాలి కాబట్టి వెంటనే అమలు చేసిన స్కీమ్. హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఇంకో 2,500 మంది దళితులకు 10 లక్షలు చొప్పున ఇస్తామన్నారు. ఆ తర్వాత గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఆయన కొడుకు నియోజకవర్గం, ఆయన మేనల్లుడు నియోజకవర్గం, వీటికి మాత్రమే 3,500 మంది కుటుంబాలకు మళ్ళీ దళిత బంధు ఇస్తామన్నారు. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలకు 100, 150 ఇస్తున్నామన్నారు. అంతా కలిపినా కూడా ఇంతవరకు దళిత బంధు కింద కేసీఆర్ గారు ఇచ్చింది 38,000 కుటుంబాలకు మాత్రమే. ఎంతమంది దళితులు ఉన్నారు మన రాష్ట్రంలో? 17 లక్షల మంది దళిత కుటుంబాలు మన రాష్ట్రంలో ఉంటే దళిత బంధు స్కీమ్ 2021లో కేసీఆర్ గారు లాంచ్ చేస్తూ చెప్పిన మాట, ఈ 3 ఏళ్లలోనే నేను దళితులందరికీ దళిత బంధు స్కీమ్ అందజేస్తాను, అవసరమైతే 40,000 కోట్లు కేటాయించైనా సరే ఈ స్కీమ్ను నేను 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నాడు కేసీఆర్ గారు. అసలు దళితుల గురించి ఇంతవరకు ఏ రాష్ట్రంలో చేయని విధంగా నేను చేస్తాను, దళితుల గురించి నేను ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించలేదు అని ఆ రోజు గొప్పలు చెప్పాడు కేసీఆర్ గారు. ఏమైంది ఇచ్చాడా 3 ఏళ్లలో అందరి దళితులకి దళిత బంధు?
లేదు. ఎలక్షన్లు అయిపోయాయి, హుజూరాబాద్ ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయాయి కాబట్టి కేసీఆర్ గారి మాట కూడా మారిపోయింది. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, సంవత్సరానికి 2 లక్షల చొప్పున దళిత బంధు ఇస్తాను అన్నారు. సంవత్సరానికి 2 లక్షల చొప్పున ఇస్తాను, నేను బతికున్నంత కాలం దళిత బంధు స్కీమ్ ఉంటుంది, నేను ఇస్తూనే ఉంటా దళితులకు అన్నాడు కేసీఆర్ గారు. కానీ అలా అనుకున్నా కూడా 3 ఏళ్లలో 6 లక్షల మంది దళిత కుటుంబాలకు దళిత బంధు స్కీమ్ అందుండాలి. మరి పోనీ ఇప్పటికైనా 6 లక్షల మంది దళిత కుటుంబాలకు దళిత బంధు స్కీమ్ అందిందా? 17 లక్షల కుటుంబాలుంటే ఇంతవరకు ఇస్తానన్నది 17 లక్షల మందికి కాదు కదా, తర్వాత సంవత్సరానికి 2 లక్షలు 6 లక్షలు కూడా కాదు కదా. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చింది కేవలం 38,000 కుటుంబాలకు మాత్రమే. అంటే మిగతా కుటుంబాలందరికీ ఇవ్వాలంటే ఇంకో 20 ఏళ్ళు పడుతుంది అనమాట. అంటే 20 ఏళ్ల వరకు దళితులంతా దళిత బంధు వస్తుంది 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 అని ఎదురు చూస్తుండాలనా? దీని పాలన అంటారా? దిక్కుమాలిన పాలన కాదా ఇది? మీకు అమలుగా వస్తుందా స్కీము? మొకాలు చూసుకోండి ఒకసారి అర్థంలో. ఇంకా ఎలా కూర్చున్నారో ఆ కుర్చీలో సిగ్గు లేకుండా ఎలా కూర్చున్నారో ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 మందికి ఇచ్చినా కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అసలు ఎమ్మెల్యేలే తింటున్నారు అని ఆరోపిస్తున్నారు ప్రజలు. అంటే కనీసం 100 ఇచ్చినా కూడా కనీసం 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు వీళ్ళకే, ఈ ఎమ్మెల్యేలకే అందజేసినట్టు లెక్క. మరి ఎవరి కోసం చేస్తున్నారు ఈ స్కీము? దళితులకా ఇస్తున్నారు? అర్హులైన వాళ్ళకా ఇస్తున్నారు? కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. అర్హులైన దళితులకు ఇస్తే ఇలా ఉంటుందా సీను? అర్హులైన వాళ్ళకి ఇవ్వటం లేదు. ఇది అనుచరుల బంధువుగా మారిపోయింది. వాళ్ళ అనుచరులకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా? ప్రజల సొమ్మును ఇంత విచ్చలు విడిగా మీకోసం మీ పార్టీ నాయకుల కోసం ఖర్చు పెడుతున్నారే, మీకు తిన్నది ఎలా అరుగుతుంది? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దళిత బంధు స్కీము ఎమ్మెల్యేలు చేతుల్లో ఉండడానికి వీల్లేదు. అసలు దళిత బంధు స్కీము వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటే మీ తాతసమ్మ మీ అబ్బసమ్మ తెలంగాణ నేనని మీ ప్రజలేమని మీకు రాసి చేశారా? సిగ్గుండాలి కదా. ప్రజల సొమ్ము, ప్రజల ఖజానా, 4 లక్షల కోట్ల అప్పు చేశారు. ఎక్కడ పోయిందా డబ్బంతా? 38,000 ఎకరాలను అమ్ముకున్నారు. ఎక్కడ పోయిందా డబ్బంతా? ఈరోజు మద్యం అమ్ముకొని రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సిగ్గుండాలి కదా. 10 ఇంతలు మద్యం అమ్మకాలు పెంచుతారా బంగారు తెలంగాణ అని చెప్పి? మళ్ళీ చెప్తున్నా, దళిత బంధు స్కీము అమలు సరిగ్గా జరగటం లేదు. ఈ విధి విధానాలు మొత్తం ప్రజల ముందు పెట్టాలి. ఎమ్మెల్యేల చేతుల్లో దళిత బంధు ఉండడానికి వీల్లేదు. కనీసం కలెక్టర్ చేతుల్లోనైనా సరే అడ్మినిస్ట్రేషన్ ఇది సరిగ్గా అమలు కావటం లేదు కాబట్టి ప్రజల తరఫున దళిత బంధు కోసం మేము కొట్లాడుతున్నాము. కేసీఆర్ చెప్పినట్టు దళిత బంధు వెంటనే అమలు చేయాలి. ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పదేవుడు పెద్ద మనిషి. మాట కోసం ప్రాణం ఇచ్చేవాడే నాయకుడు అవుతాడు, మాట కోసం ప్రాణం ఇచ్చేవాడే మంచి మనిషి అవుతాడు. ఇలా ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట మార్చేవాడు కాదు కేసీఆర్. గుర్తు పెట్టుకోవాలి కేసీఆర్ గారు, మళ్ళొక్కసారి చెప్తున్నాం, ఇచ్చిన మాట ప్రకారం దళిత బంధు అమలు చేయండి. అంత విచ్చలవిడిగా మాట ఇచ్చారు కదా.